పీనట్ బర్ఫీ తయారు చేయడం కోసం పాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని సన్నటి మంట మీద లైట్గా రోస్ట్ చేసుకోవాలి. కేవలం మనం పొట్టు పోతే సరిపోతుంది అన్నమాట. విధంగా లైట్గా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ పొడి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని రెండు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసుకుని లైట్గా లేత పాకమండి. గులాబ్ జామ్కి వాటికి వీటికి మనం చేస్తుంటాం కదా, జస్ట్ మనకు కొద్దిగా తీగలు వస్తే సరిపోతుంది అన్నమాట. ఆ విధంగా పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పాకం తయారు చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని, పాల పొడి పల్లి పొడి ఉంటుంది కదా, ఆ మిశ్రమంని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి వేసుకోండి. అంతా కూడా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు నెయ్యి వేసుకొని ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకుంటే మనకి ముద్దలాగా వస్తుంది అన్నమాట. ఒక బటర్ పేపర్ మీద నెయ్యి రాసేసుకొని మన మీద రోలర్ ప్యాన్తో పెట్టేసి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పీనట్ బర్ఫీ తయారైపోతుంది. చూసారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.